విజయాన్ని సాధించుకున్న తర్వాత మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి తక్కరి మాటలు చెప్పి రెండు పర్యాయాలు తెలంగాణలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గెలిచారు చెప్పిన వాగ్దానాలు ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు మాటలకే పరిమితమయ్యారు తప్ప చాతల రూపంలో ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చేసింది ఏమీ లేదు రైతు పక్షపాతినని చెప్పారు రైతులని రాజును చేస్తానని చెప్పారు దేశంలో ఏ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరగనన్ని సుమారు 8000 మంది తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరిగాయి 2014 మానిఫెస్టోలో రైతు రుణాలు లక్ష రూపాయలు మాఫీ చేస్తానని చెప్పారు 2018 లో చెప్పారు కానీ ఆ రైతు రుణాల మాఫీని చేయలేదు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కర్గే గారి ఆధ్వర్యంలో మొన్న వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేశారు రైతుల డిక్లరేషన్ ప్రకటించారు తప్పకుండా మీ అందరి దీవెనలతో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలారా తప్పకుండా డిక్లరేషన్లో ప్రకటించిన అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుంది అంతేకాదు అనేక మంది యువకులకి ఎన్నికల మానిఫెస్టోలో చెప్పారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 2018 లో నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తారని చెప్పారు కానీ ఏ ఒక్కలకి ఉద్యోగము ఇవ్వలేదు ఏ ఒక్కలకి ఒక్కలంటే ఒక్కలకి కూడా నిరుద్యోగ భృతి కూడా ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు అంతే కాదు ఇదే సందర్భంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగుల మీద యువత మీద ఒక డిక్లరేషన్ ప్రకటించిన మాట మనకు తెలియంది కాదు నా తమ్ముళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా యువతకి డిక్లరేషన్ లో ఏదైతే చెప్పారో తప్పకుండా కూడా నెరవేరుస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం అంతేకాదు అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరాను సుమారు 6 నెలల తర్వాత అంటే జనవరి 1 2023 జనవరి 1 నుంచి 6 నెలల తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వివిధ ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నాం అనేక ప్రాంతాలు తిరిగాం అనేక సంఘాలను కలిసాం అనేక మతాలు అనేక కులాలను కలిసాం కలిస్తే యావత్ ప్రజలది ఒక్కటే తీర్పు అన్న వేడి నీలక చన్నీలు అన్నట్లు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లయితే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి మీకు మంచి జరుగుతుందని యావత్ తెలంగాణ బిడ్డలు తెలియజేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారిని ఖర్గే గారిని ప్రియాంక గాంధీ గారిని కలిసిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ నిర్ణయం వెనక
లక్షలాది మంది మీ అందరి అభిప్రాయం కూడా అదే. ఏ వేదిక మీదకి వెళ్ళినా అనేక సందర్భాల్లో మీరు కూడా అదే చెప్పారు. మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. భవిష్యత్తులో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి, తప్పకుండా ఈ అంశాలన్నీ సాధించాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది. ఈనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బిర్రగిస్తే బిర్రక ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఉంది, రెండో పక్క యాంటీ గవర్నమెంట్. యాంటీ గవర్నమెంట్ ఓటుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీనే భవిష్యత్తులో ఈ బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించగలదు, ఈ బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము, ఇక ఏ పార్టీతో కూడా సాధ్యం కాదు అని తలంచి మేమందరం కూడా మనందరం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. నేను ఖమ్మంలో జరిగిన సభ కాబట్టి చెప్తా ఉన్నా, నిన్న జరిగిన నాయకులు చేరిన నాయకుల్లో కూడా ఎవరు కేసీఆర్ అన్యాయం చేసిండండి? ఒక ఆయన ఇప్పటికీ జడ్పీ చైర్మన్ అని చెప్పుకుని పోయిన కూరం కనుక ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినాం, ఆయన ఓడిపోతే మూడు నెలల్లోనే మళ్ళీ గిరిజండని రిజర్వేషన్ వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి జడ్పీ చైర్మన్ చేసినాం, అన్యాయం చేసిరా. పిడమర్తి రవి గారు 2014 2018 రెండుసార్లు ఆయనకి టికెట్ ఇచ్చినాం, ఓడిపోతే రెండుసార్లు ఆయనకి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాం, అన్యాయం చేసినామా? పాయం వెంకటేశ్వర్లు టికెట్ ఇవ్వలే మొన్న ఓడిపోయినావు, అన్యాయం చేసినామా? తెల్ల వెంకట్రావు భద్రాచలం టికెట్ ఇచ్చినాం ఓడిపోయినావు, అన్యాయం చేసినామా? మేము మీరు చేతగాక మీరు ఎవరినైతే అప్పట్లో నాకు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పి అంటే కదా రెడ్డి ఇంత ఉన్నారు అంత ఉన్నది అంటే కేసీఆర్ గారు పాపం ఇచ్చాడు, నీ మనుషులకే ఇచ్చాడు, ఒక్కడిని గెలిపించుకోలేకపోతే పైకి వెళ్ళి అందరూ పార్టీలో మిగతా వాళ్ళనేమో ఓడించిన చరిత్ర. ఇవాళ కాంగ్రెస్లో పోయి అది చేస్తాం ఇది చేస్తాం, నిజంగా మీరు చూడండి 4000 రూపాయల పెన్షన్కి వాళ్ళు ఇచ్చే విలువ ఏం తెలుసా? ఆ పట్టుకున్న ప్లకార్డు మీరు అందరు కూడా చూసిర్రు, ఆ పట్టుకున్న ప్లకార్డ్ని నిన్న పార్టీలో చేరిన ఆయన రాహుల్ గాంధీ ముందునే ఇసిరి అవతల వాడేసాడు, ఆయన 5 నిమిషాలు కూడా ఓపిక లేదు ఆయన ఆ 4000 పెన్షన్ ఇస్తామన్న ప్లకార్డ్ని పట్టుకునే ఓపిక కూడా లేదు మీరు ప్రజలకు 4000 పెన్షన్ ఇస్తారు మీరు నిజంగా పేద ప్రజల పట్ల కానీ లేకపోతే తెలంగాణ పట్ల కానీ చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ, చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే తెలంగాణకి శ్రీరామ రక్ష. ఇట్లాంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి అక్కడికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి కాసంత ఏదో ఊపితే ఏం కాదు, జనానికి తెలుసు. జనము ఈసారి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకించి చెప్తా ఉన్నా, ఈసారి మైండ్ మేకప్ చేసుకుని ఉన్నారు. ఈసారి మొన్ననే హరీష్ రావు గారు వచ్చినప్పుడు చెప్పారు మా పార్టీకి ఏదో శని పట్టింది అది పోయింది, ఈసారి మేము రివర్స్ అవుతాం, పోయినసారి 1-9 ఫిగరు, 1 బీఆర్ఎస్ టీఆర్ అప్పుడు టీఆర్ఎస్, 9 అదర్ పార్టీస్కి వచ్చినాయి, ఈసారి 9 బీఆర్ఎస్కి వస్తాయి, 1 మాత్రమే పోతే అదే ఇది అని కూడా అన్నారు. అది నిజం వాస్తవం జరిగి తీరుతుంది, కానీ అవకాశవాదులు ఎవరో దొరికిరు కదా అని చెప్పి మేము పక్కన పెట్టిన వాళ్ళని లేకపోతే మా దగ్గర పనికిరాని స్క్రాప్ను నువ్వు తీసుకొని దానికి ఏదో పెద్ద డమ్మలాడేసుకొని నిన్న చెప్తాడు బీఆర్ఎస్ పార్టీలో అంటే అంత ధనవంతులు ఉన్నారంట, మరి నీ పక్కన చేరినోడు ఎవడు నిన్న? ఆయన బికార్ బికార్ ఎవరైనా రేషన్ కార్డు మీద రేషన్ తీసుకుంటుండే ఆయన చెప్పాలి, ఆయన ఇచ్చే పైసలతోనే కదా నిన్న ఒక పాపం ముసలామ చెప్తుంది 3000 ఇస్తామని చెప్పి 300 ఇస్తామని చెప్పి కూలికి అని చెప్పి కూలి వదిలి పెట్టుకొని పోతే 100 రూపాయలు ఇచ్చిరని మోసం చేసిరని సోషల్ మీడియాలో ఫుల్ తిరుగుతుంది. నువ్వు ఆఖరికి నువ్వు సభకు తీసుకపోయినా ముసలిని కూడా మోసం చెప్పేవి, నువ్వు ఎక్కడ 4000 పింఛన్ ఇచ్చేది లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలను ఆదుకునేది లేకపోతే చేసేది? కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలా, గోబెల్స్ ప్రచారం చేసి లేకపోతే ఇంకోటి చేసో లేకపోతే ఏదో వచ్చిన సభ, ఈ సభ అంటే జనవరి 18 బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అది ఒక పోటెత్తిన సభ, దాన్ని చరిత్రలో మిగిలిపోద్ది అది. ఇట్లాంటివి పిల్లు పుళ్ళు లేకపోతే పిట్ట ఊపుళ్ళు చేసే ప్రసంగాలకి లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఇచ్చేస్తామని అది చేస్తామని దించేస్తామని ఊడగొట్టేస్తామని మాది వచ్చేస్తుంది ప్రభుత్వం అని
అసలు విపరీతమైన ధోరణి అంటే కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే మీరు ఇచ్చింది దళితులకి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఏదో పాపం 3 నెలల్లో 100 రోజుల పైన పాదయాత్ర చేస్తే ఆయన పాదయాత్ర ముగింపు సభని ఆయన నేను నెట్టేసి నూకేసే పరిస్థితికి చూసారు నిన్న మీరు అంతా చూసారు అది అది మీరు ఇచ్చే దళితులకు దళిత నాయకులకు మీరు ఇచ్చే గౌరవం కాంగ్రెస్ పార్టీ సో ఆయన మీరు చెప్పే మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఇక దయచేసి ఒక ఒక వాదన తీసుకొచ్చినప్పుడు కరెక్ట్గా దానికి స్టికాన్ అయి ఉండండి మీరు నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఒక విధానం ఉంటుంది అండి నాకు అర్థం కాదు ఒక దగ్గర 350 ఒక దగ్గర 500 ఒక దగ్గర 750 ఈ కర్ణాటకలో ఇప్పుడు నేను ఇస్తా అనేది 2000 మరి ఇక ఆడేందుకు ఇవ్వలే ఇవ్వరాదు వాటి అందరి దగ్గర పోయి రేపు మాతో పాటు ఎన్నికలు ఛత్తీస్గఢ్లో కూడా జరుగుతాయి ఓకే మాతో పాటు ఎన్నికలు రాజస్థాన్లో కూడా జరుగుతాయి మాతో పాటు ఎన్నికలు మధ్యప్రదేశ్లో కూడా జరుగుతాయి అన్ని చోట్ల అనౌన్స్ చేయిపోయి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అప్పుడు నమ్ముతారు ప్రజలు అమలు చేయ అనౌన్స్ చేస్తారు అనౌన్స్ మాగేసిర్రు కాదు ఉన్న దగ్గర అమలు చేయండి ముందు అసలు చేసి మళ్ళీ పోయి ఆ ఓట్లు అడుగు నువ్వు మళ్ళీ నాకు అధికారాన్ని తిరిగి ఇవ్వమని చెప్పి మాకున్నది ఆ చిత్తశుద్ధి 2014లో మేము వేయి ఇస్తామన్నాము మళ్ళీ 2018 పోయినప్పుడు 2000 ఇస్తామన్నాం 2016 ఇస్తామన్నాం ఇస్తామంటే 2016 రూపాయలు బరాబరి ఇచ్చినాం వాళ్ళు చెప్పారు నమ్మిరా కేసీఆర్ కేసీఆర్ని నమ్మిరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని కూడా చెప్పింది కానీ నన్ను నమ్మలే 200ని 1000 చేసినప్పుడు ప్రజలు నమ్మిర్రు 1000ని 2016 చేసినప్పుడు కూడా ప్రజలు నమ్మిర్రు ఇప్పుడు కూడా ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముతారు బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారు మీ కళ్ళబొల్లి మాటలు లేకపోతే మీరు అధికారం మేము వచ్చేస్తున్నాం అధికారం ఏం లేదు హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ గుర్తుపెట్టుకొని రాసుకొని చెప్తాను నేను దానికి నాంది ఖమ్మం జిల్లా నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నిన్న జరిగిన సభ ఏదైతే ఉన్నదో 9-10 జిల్లాల నుంచి చాలా కష్టపడి ఓ 1 లక్ష తెచ్చుకునేటప్పటికి ముక్కేటప్పటికి పేరు తప్పు సభ అంటారు అందుకని నేను అంటున్నా మేము మేము నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ మరి వీళ్ళ సభకి మరి నాగలోకానికి నక్కకున్న తేడా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ మీరు చేసిన ఆరోపణలన్నీ అర్ధరహితం వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం.